దేవిని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యాకోబు 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, సౌత్ డకోటాలోని రాష్మోర్ పర్వతంపై ఉన్న శిల్పము 1941 చెక్కుట పూర్తి అయినది. గచ్చోన్ అయిన కుమారుడైన లింకన్ కలిసి 60 రాయిపైన బొమ్మలను చెక్కినారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన ప్రెసిడెంట్లు అయిన జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్డ్ అండ్ అబ్రహాం లింకన్ల ముఖములను చెక్కుట బోర్లా 1927 ప్రారంభించి 1941 పూర్తి చేశారు. ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద గ్రానైట్ రాయిపై చెక్కబడిన ఈ శిల్పము పగిలిపోవు సమయం వచ్చినదని నిపుణులు చెప్పుచున్నారు. వర్షం పడినప్పుడు చిన్న చిన్న పగుల్లో పడి నిలువ ఉండిన వర్షపు నీరు శీతాకాలంలో గడ్డకట్టినప్పుడు అతి బలమైన గ్రానైట్ రాయిని ఆ మంచుగడ్డ పగలగొట్టును. చదరపు అంగుళమునకు 2,000 అనగా 900 kg శక్తితో ఆ పగులును మరింత పెద్దదిగా చేయుచున్నది. నీరు ప్రమాదకరమైనది కాదు, కానీ అది గట్టిపడినప్పుడు ఇంతటి ప్రమాదమును తెచ్చును. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నాలుక కూడా చిన్న అవయమైనను అది ఎంతో అహంకారపు చూపును, ఎంతో ప్రమాదమును తెచ్చిపెట్టును. దేవుని సహాయం లేకుండా ఏ నరుడును నాలుకను స్వాధీనంలో ఉంచుకొనలేడు. తన నోటిని స్వాధీనమందు ఉంచుకుంటే సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొనగల శక్తిమంతుడు అగును. ఒక ఉదాహరణ విందాం. ఒకరోజు నాలుక పళ్ళతో, మీరు చక్కని ఆహారము నమిలి నాకు ఎంతో రుచికరంగా ఉండేలా అందిస్తున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నది. అందుకు పళ్ళు, నీ రుణము తీర్చుకొనక్కర్లేదు, నీవు అదుపులో ఉంటే అదే చాలు. నీవు కానీ మాటలు మాట్లాడని ఎడల నిన్నేమి చేయరు, కానీ మమ్మల్ని రాలకొడతారు. అందువల్ల నీవు పౌరుషమైన మాటలు మాట్లాడకుండా ఉంటే చాలు, అదే మాకు 10,000 అన్నవి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటలు ఎలాగున్నవి ఆలోచించు. ఆ నాలుకతో దేవుని స్తుతించు. ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్. మర్నతో షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.